ఆంధ్రప్రదేశ్ ని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో మాకు వెన్నంటి ఉంటారని యువత అందర్ని కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా మహిళా తల్లులు ఆడపిల్లలు మీరు దేంట్లో తీసిపోరు ఇప్పటికే మగవాళ్ళకి దీటుగా ఆటల్లో సక్సెస్ఫుల్ గా ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు ఈ ఆడుదాం ఆంధ్రాలో కూడా మీ అందరూ కూడా పోటి పడి ఆడపిల్లలంటే ఆడపులులు బాగా ఆడే పిల్లలు అని పేరు తెచ్చుకోవాలని కూడా మీ అందర్ని కోరుకుంటున్నాను ఎందుకంటే గేమ్స్ లో ఆడ మగ తేడా లేదు చదువులో కూడా ఆ తేడా లేదు ఇప్పుడు అన్నిటిలో పోటి పట్టమే తగ్గేదే లేదన్నట్టుగా మీరు ముందుకొచ్చి నా పరువు నిలబెట్టాలని కూడా కోరుకుంటా ఎందుకంటే ఇది నాకు బైరెడ్డికి కూడా కాంపిటీషన్ లాగా పెట్టుకున్నా సో మెన్ కా విమెన్ కా అని చెప్పి సో మీరందరూ కూడా నా వైపు ఉండి సక్సెస్ఫుల్ గా ముందుకు నడిచి సక్సెస్ రేట్ పెంచుతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త కార్యక్రమాలు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళడం ప్రజల మన్ననలు పొందడం మనమందరం చూస్తూనే ఉన్నాం అది వాలంటీర్లను తీసుకొని రావడం కావచ్చు సచివాలయాలను తీసుకొని రావడం కావచ్చు సంక్షేమ పథకాలను అమలు చేసే విషయం కావచ్చు డెవలప్మెంట్ చేయడం విషయం కావచ్చు సమ్మిట్లను పెట్టి ఇన్వెస్టర్లను ఆకర్షించే విషయం కావచ్చు ఎన్నో విషయాలలో కొత్త కొత్తగా ఆలోచించడం మనమందరం గమనిస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఏమంటే రాజకీయ నాయకులు అంటే ఎలక్షన్ల ముందర వస్తారు మిగిలిన టైంలో కనపడరు హలో 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 రాజకీయ నాయకులు అంటే ఎలక్షన్ల టైంలో వస్తారు మిగిలిన టైంలో కనపడరు సంక్షేమ పథకాలు అనేటివి కేవలం మేనిఫెస్టోలో మాత్రమే ఉంటాయి అమలు అయ్యేదానికి వీలు పడదని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక అభిప్రాయం ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాయకుడు అనేవాడు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలా సంక్షేమ పథకాలు అనేటివి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే ఆచరణలో ఉండాలా అని చెప్పి ఒక ట్రెండ్ని సెట్ చేసినారు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే కోవిడ్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేసింది గడప గడపకు మన ప్రభుత్వం కావచ్చు వైఏపీ నీడ్స్ జగన్ అనే ప్రోగ్రాం కావచ్చు జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు జగనన్న సురక్ష కావచ్చు ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం కావచ్చు నేను చెప్పిన అన్ని ప్రోగ్రాంలు కూడా దాదాపుగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటిని కూడా ప్రభుత్వం అనేది టచ్ చేస్తుంది ప్రజలను పలకరిస్తుంది కాబట్టి ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పేది మన స్టేట్లోనే బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ మన మినిస్టర్ గారు ఆర్కే రోజా గారు మినిస్టర్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే స్పోర్ట్స్కే దాదాపుగా 2400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో ఇవ్వడం జరిగింది అంతేకాకుండా శాప్ లీగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా జగనన్న క్రీడా సంబరాలను ఏర్పాటు చేయడం జరిగింది సీఎం కప్పును నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఎవరైతే ప్లేయర్స్ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో ఆడినారో వాళ్ళకందరికీ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది ఎవరైనా ప్రతిభావంతులైన క్రీడాకారులు ఆర్థికంగా డబ్బులు పెట్టుకోలేకపోతే గాన వాళ్లకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది గత వారం రోజుల్లో 10 రోజుల్లోనే పాత గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలు ఏవైతే క్రీడాకారులకు చెల్లించాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా రోజా గారి చొరవతో ఎండీ గారి చొరవతోటి వాటన్నిటినీ కూడా క్లియర్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు తెలియజేస్తున్నామంటే ఇవన్నీ అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలోనే రాష్ట్ర చరిత్రలోనే జరుగుతున్నటువంటి బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఈ ఆడదాం ఆంధ్ర దీని యొక్క బడ్జెట్ 100 కోట్లు ఈ రోజుటి వరకు దాదాపుగా 500,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు ఈ 500,000 మంది రిజిస్టర్ అయినారు కానీ మా అంచనా అయితే దాదాపుగా 34,00,000 మంది రిజిస్టర్ అవుతారని చెప్పి మినిమం మ్యాక్సిమం టార్గెట్ వచ్చి దాదాపుగా 84,00,000 నుంచి 1,00,000 మంది వరకు రిజిస్టర్ అవుతారనేది మా యొక్క అంచనా దాదాపుగా 3,00,000 మ్యాచెస్ని జరిపించాలనేది కూడా మా యొక్క టార్గెట్ ఈ 3,00,000 మ్యాచెస్ని ఆర్గనైజ్ చేయడం కోసం అని చెప్పి 15,004 సచివాలయాల్లో దాదాపుగా 10,000 గ్రౌండ్లను ఇప్పటికే ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది ఈ 2-3 రోజులలోనే
దాదాపుగా ఈ యాక్టివిటీకి ఆడదా ఆంధ్రకు సంబంధించిన ఈ స్పోర్ట్స్ కిట్స్ ను కూడా అన్ని సచివాలయాలకు కూడా రీచ్ కావడం జరుగుతది ఈ రానున్న రెండు రోజులల్లో ఈ వాలంటీర్స్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది కదా ఈ ప్రోగ్రామ్స్ కి రిఫరీల్ గా ఎవరు ఉంటున్నారు అంటే వాలంటీర్స్ ఉంటున్నారు ఆ వాలంటీర్స్ కూడా లోకల్ ఉన్న పిఈటిలు పిడిల సహకారం తోటి వాళ్ళకి ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు ఇది కూడా ఒక 5 ఫేసెస్ లో జరుగుతుంది ఒకటి విలేజ్ లెవెల్ విలేజ్ లెవెల్లో గెలిచిన వాళ్ళు మండల్ లెవెల్లో ఆడతారు మండల్ లెవెల్లో గెలిచిన వాళ్ళు కాన్స్టిట్యూయెన్సీ లెవెల్లో ఆడతారు కాన్స్టిట్యూయెన్సీ లెవెల్లో గెలిచిన వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలిచిన వాళ్ళు స్టేట్ లెవెల్లో ఆడతారు ఎవరైతే దీంట్లో విన్నర్స్ గా నిలుస్తారో వాళ్ళకు క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది టీ-షర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది క్యాప్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకు స్పోర్ట్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమరా అంటే రూరల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఎందుకంటే ఆర్కే రోజా గారు మినిస్టర్ అయిన తర్వాతనే చాలా మందిని నేను కూడా నా కళ్ళతో నేను చూసిన దాదాపుగా ఒక 4-5 మంది క్రీడాకారులకు పట్టుబట్టి సీఎం ఆఫీస్లో కొట్లాడి కూడా 5 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటట్లు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి చెందింది కాబట్టి ఒక ఇండికేషన్ మేము ఏమి ఇవ్వాలనుకుంటున్నాం యంగ్స్టర్స్ కానీ యూత్ కానీ అంటే మీరు క్రీడలలో రాణించండి క్రీడలే జీవితం అనుకుని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఆడదాం ఆంధ్ర అనేది ఒక మంచి గ్రౌండ్ అని చెప్పి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే క్రికెట్లో క్రికెట్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ ఎవరైతే కానీ బాగా ఆడతారో ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్కే చెప్తున్నా క్రికెట్లో ఎవరైనా కూడా మంచి ప్రదర్శన కనబరిస్తే కానీ వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేసి ముంబై ఇండియన్స్ ద్వారానో లేదా చెన్నై సూపర్ కింగ్స్ ద్వారానో వాళ్ళ ద్వారా ఇక్కడ బాగా ఆడిన ప్లేయర్స్కి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అకాడమీస్లో ట్రైన్ చేసి వాళ్ళు ఒక మంచి స్టేజ్కి వెళ్ళేలాగా చేయాలనేది కూడా ఈ కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం ఇవి మాత్రమే కాకుండా కాంపిటీటివ్ గేమ్స్ కాకుండా టెన్నికాయిట్ యోగా మ్యారథాన్ ఇవి కూడా అంటే వీటికి ప్రైజ్ మనీ ఏం పెట్టలేదు కానీ లోకల్ సచివాలయంలో రిజిస్టర్ చేసుకొని ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు లోకల్గానే ఈ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మన స్టేట్లో విజయం స్టేట్కి సంబంధించిన ప్లేయర్సు స్టేట్కి సంబంధించిన ప్లేయర్సు నేషనల్కి సంబంధించిన ప్లేయర్సు ఇంటర్నేషనల్ మెడలిస్టులు చాలామంది అంటే పివి సింధు అంబటి రాయుడు మన జ్యోతి సూర్యకా గారు కానీ మన కర్ణం మల్లేశ్వర గారు కానీ ఇటువంటి వాళ్ళు 26 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా అడిగిన వెంటనే ఈరోజు ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్స్గా కూడా మేము ఉంటామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఈ ఇంత పెద్ద ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంకి మస్కట్గా ఈరోజు ఏమనుకున్నామంటే గాన మన రాష్ట్ర జంతువు అయినప్పుడు జంతువు అయినటువంటి కృష్ణజింకను అనుకున్నాం ఎందుకను ఈరోజు కిట్టు అని చెప్పి దానికి నా పేరు కూడా పెట్టడం జరిగింది ఎందుకు కిట్టు అంటే కృష్ణజింకకు కృష్ణను ముద్దుగా కిట్టు అని చెప్పి కూడా ఈరోజు ఆ మస్కట్ పేరు కిట్టు అని చెప్పి పెట్టడం జరిగింది ఈరోజు దాదాపుగా 1 కోటి మంది ఈరోజు ఈ ఆడదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే దీని వెనకపక్క చాలా మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి చాలా ఉంది స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ట్రైబల్ వాళ్ళు అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతోమంది డిఎస్సికి సంబంధించిన కోచెస్ చీఫ్ కోచెస్ చాలామంది అలుపేరు కాకుండా కృషి చేస్తూ నిత్యం దీనిపైనే మానిటర్ చేసుకుంటూ ఈరోజు దీన్ని ఒక స్టేజ్కి తీసుకొని వచ్చినారు కాబట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కోచ్ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు సాప్ తరపున అభినందనలు తెలియజేసుకుంటూ క్రీడాకారులకందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఇంత గొప్ప అవకాశం మళ్ళీ మీకు రాదు ఇప్పట్లో ఈరోజు కానీ మీరు దీన్ని సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేస్తే అందరు వచ్చి పార్టిసిపేట్ చేస్తే రానున్న రోజుల్లో దీనికంటే మెరుగ్గా చేసేదానికి మాకు కూడా ఉత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ క్రీడాకారులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ఐ రిక్వెస్ట్ యూ టు మేక్ ఇట్ ఎ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ సార్ ఆంధ్రలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న స్పోర్ట్స్ కిట్స్ గురించి ప్రదర్శన కార్యక్రమం గౌరవ మంత్రివర్యుల గారు చూపిస్తున్నారు క్రికెట్ బ్యాట్ వారికి స్పోర్ట్స్ కిట్స్ శాప్ వారు ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగిపోయింది బ్రోచర్ కూడా గౌరవ మంత్రివర్యులు గారు చైర్మన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు
వీసీఎండి గారు ఈరోజు లాంచ్ చేస్తారు. వీడియో ప్లీజ్, వీడియో కొంచెం ప్లే చేయండి. వీడియోని మన సమయం